గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మీ పాఠ్య పుస్తకాన్ని సిద్ధంగా పెట్టుకొని పేజీ నెంబర్ 5 సరళ పదాలు రాసుకుందాం. సరేనా పిల్లలు? క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. మొదటగా ఈ బొమ్మ ఏంటి? ఈగా. ఈగా, ఇక్కడ మొదటి అక్షరం రాద్దాం. ఏమైతుంది ఇప్పుడు? ఈగా. నెక్స్ట్ వన్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. సెకండ్ లెటర్ ఈజ్ రైట్. సెకండ్ ఈ. సెకండ్ ఈ గా. ఈగా. సెకండ్ వన్ ఘంపా. గా సున్నా పెడితే ఘం పా. ఘంపా. మూడో చూడండి, ఏంటది? కంజరా. కా సున్నా పెడితే ఘం జా రా. ఖంజరా. తర్వాత చూడండి, ఏంటది? దండ. దండ ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? దేవుడికి దండలు వేస్తూ ఉంటాం కదా. దాకా సున్నా పెడితే దం డా. ఏమవుతుంది అప్పుడు అది? దండ. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇదేంటి? మంచం కదా. ఏంటది? మంచం. మంచం రాయండి. మాకు సున్నా పెడితే మం, చాక్ సున్నా పెడితే చాం. ఏమవుతుంది అప్పుడు అది? మంచం. ఇప్పుడు చూడండి, ఓడా. ఓ డా. ఏమవుతుంది అప్పుడు అది? ఓడా. తర్వాత చూడండి పిల్లలు, ఏంటది? ఊయలా. ఊ యా లా. ఊయలా. మనం చిన్నప్పుడు ఉయ్యాలు ఊగాం కదా పిల్లలు, గుర్తుందా మీకు అందరికీ? చూడండి, గంట. గంట ఎక్కడుంటుంది? గుడిలో కదా పిల్లలు. వాక్స్ ఉన్నా పెడితే ఘం టా. గంట. ఇప్పుడు చూడండి, ఇదేంటి? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా రథం. దేవుణ్ణి రథంలో ఊరేగిస్తాం కదా పిల్లలు. రా ద. దాకు సున్నా పెడితే ధమ్. ఏమవుతుంది? రథం. ఇప్పుడు చూడండి, ఏంటిది? సవరం. స వా రా సున్నా పెడితే రం. సవరం. చూడండి, ఆ వల. వల ఏం చేస్తున్నాం? వలలో ఏం చేస్తాం? చేపలు పడుతుంటాం కదా. వల బల. చూడండి, ధనం. మనం కష్టపడితే డబ్బును సంపాదిస్తాం కదా. డబ్బు అనొచ్చు ధనం కదా. ధనం. ఏముంటుంది? ఇదేమో చెప్పొచ్చు. కంఠం. కాక్ సున్నా పెడితే ఖం. టాక్ సున్నా పెడితే ఠం. కంఠం. చూడండి, ఇక చాలామంది పిల్లలు ఉన్నారు కదా. మరి పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? బడి. ఎక్కడుంటారు? బడిలో. ఇదేంటి? నగ. మనం మెడలో పెట్టుకుంటాం కదా నగలు. నగ. చూడండి, కంచం. ఏమంటాం? కాక్సున్నా పెడితే కం, చాక్సున్నా పెడితే చం. కంచం. పిల్లలు, ఇప్పుడు ఈ బొమ్మను చూసాం, వాటి పేర్లను కూడా రాసాం కదా. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. మొదటిది ఈగ, ఘంప, కంజర, దండ, మంచం, ఓడ, ఊయల, గంట, రథం, సవరం, బల, ధనం, కంఠం, బడి, నగ, కంచం. పిల్లలు, ఇప్పుడు రెండవ బిట్టు చూడండి. కింది గల్లలోని అక్షరాలను చదవండి, వీటితో పదాలు తయారు చేసి రాయండి. క్రింద ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆ ఆ వా జ మా స ట ఆ స క సున ర ప చ బ త ఉ ల ఇ త గ. ఇప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 1 2 3 4 5 ఐదు. 1 2 3 4 నిలువు, 4 అడ్డం, 5. నా ఈ పదాలతో మనం ఈ అక్షరాలతో పదాలు రాయాలి. చూడండి, ఆతో మొదలయ్యే పదం ఏముంది ఇక్కడ? ఆ రా. ఆ రా క.
అరక. ఇంకా చూడండి పిల్లలు, బలాబా లా ఉందా ఇక్కడ, లా బలా. ఇంకా చూడండి పిల్లలు ఏమున్నాయి, ఈగా ఈగా, ఈత ఈత ఈత. ఇంకేమున్నాయి చూడండి, పా లా కా పలక. చూడండి ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు రాశాను కదా, ఈరోజు హెచ్డబ్ల్యూ ఏంటంటే మిగిలిన పదాలను రాయండి, రాయండి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. సరేనా పిల్లలు, మీ యొక్క అక్షరాలతో పదాలను రాయండి. సరళ పదాలు చదవాలి, ఈ యొక్క గల్లలో అక్షరాలతో పదాలు కూడా రాయండి. సరేనా పిల్లలు, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.